పార్టీ బలోపేతం కోసం వ్యూహాలకు పదును పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీతో పొత్తు ఆలోచనలో ఉన్న జనసేనాని పార్టీ బలాబలాలపై దృష్టి సారించారు. అందుకే మంగళగిరిలోనే పార్టీ ఆఫీసులో 2 రోజుల పాటు రహస్య భేటీలతో ఫుల్ బిజీగా గడిపారు. పార్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు సర్వే సంస్థలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరిపారు. జనసేన పార్టీ ఏ ప్రాంతాల్లో బలంగా ఉంది, ఎక్కడ వీక్గా ఉంది, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఎన్ని నియోజకవర్గాల్ని కైవసం చేసుకోవచ్చు, ఎన్ని సీట్లలో పోటీ చేస్తే బలమైన పోటీ ఇవ్వచ్చు అనే దానిపై సర్వే ప్రతినిధులతో చర్చలు జరిపారు. దానితో పాటు పార్టీ కార్యక్రమాలను ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానిపైన ఇన్ఛార్జీలకు ఫోన్లు చేసి దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే పార్టీ సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా పవన్ చర్చించారు. అంతకుముందు పార్టీ ఆఫీసులో మరో కార్యాలయాన్ని ప్రారంభించారు పవన్.